फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाला शनग बेल्लू सोया कूर तो मसाला वड़ा एला तैयार चेसुकोवालनो चूपिंचबोतुन्नानु अलागे इदी चिन्न पिल्लल की ईवनिंग स्नैक ऐटम गा चाला बागा तिंटारंडी ई चलिकालंलो वेडिवेडिगा एदैना चेसुकुंटे बागुंडु अनुकुंटाम कदा इला शनग बेल्लतो वड़ा चेसुकोनि चूडंडी चाला बागा एंजॉय चेस्तारु टमाटा केचप तो गानी लेदा ग्रीन चटनी तो अयिना चाला अंटे चाला टेस्टीगा उंटायंडी ఎలా చేసుకుందామో చూద్దాము వాడి కోసం ఈ కప్పుతో 3 కప్పులు పచ్చి శనగపప్పు శుభ్రంగా కడిగి 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే 4 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను 1/2 కప్పు కొత్తిమీర తరిగి పెట్టుకున్నానండి 1/4 కప్పు పుదీనా 1/4 కప్పు కరివేపాకు 1/4 కప్పు పచ్చిమిరపకాయలండి 7-8 ఉంటాయి రుచికి సరిపడినంత ఉప్పు మసాలా కోసమండి ఒక అల్లం ముక్క తీసుకున్నానండి అల్లం ముక్క దాల్చిన చెక్క 4-5 లవంగాలు ఎండుమిర్చి 6 తీసుకున్నానండి 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకున్నానండి సోయ్ కూర అంటాం కదా సబ్బకి అది తీసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా తీసి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నానండి కొద్దిగా సోడా ఉప్పండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను చూద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లో శనగపప్పు మెత్తంగా కాకుండా బరకగా పట్టుకోవాలండి ఇందులో మసాలా కోసం ఇవన్నీ వేసి ఉప్పు వేయకుండా బరకగా పట్టుకుందామండి నీళ్ళు వేయకుండా పట్టుకుందాం మిక్సీ ఈ విధంగా నీళ్ళు లేకుండా పట్టుకోవాలండి అల్లము ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసాం కదండి అవి బ్యాడల్లోనే వేయకుండా సెపరేట్ గా మిక్సీ పట్టుకొని ఇందులో మిక్స్ చేసుకోండి ఈ విధంగా పట్టుకోవాలండి రెండు రౌండ్లుగా పట్టాను నేను ఈ విధంగా కొద్దిగా పలుకుగా ఉండే మాదిరి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే నానబెట్టుకున్న పప్పు 1 కప్పు వరకు ఎత్తి పక్కన పెట్టుకున్నానండి అది కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము ఇందులోనే సోయ్ కూర అండి చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది కూడా ఇందులో వేసుకుందాము అలాగే కరివేపాకు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర అండి అలాగే పుదీనా అండి పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను రుచికి సరిపడా ఉప్పు అండి కొద్దిగా వంట సోడా వేద్దామండి చూడండి చిటికెడు అంతే చిటికెడు వంట సోడా వేద్దాము ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందామండి చేతితో ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా వడపిండి మొత్తాన్ని క్లీన్ గా కలిపి పెట్టుకున్నానండి మీకు సోయ్ కూర దొరికితే వేసుకోండి లేదంటే అట్లాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సోయ్ కూర అండి డెలివరీ అయిన తల్లులకి పాలు లేకుండా ఉంటాయి కదండి ఈ ఆకు కాడలతో సహా సన్నగా కట్ చేసి మనం ఆకుకూర వేపుడు ఎలా అయితే చేసుకుంటామో అలా 1 వీక్ వరకు కంటిన్యూగా తల్లులకు ఇచ్చినట్లయితే పాలనేటివి చక్కగా పడతాయండి వడలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడెక్కక మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అలాగని చల్లగానే ఉండకూడదండి మరీ ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే వడ అనేది విడిపోతుందండి ఇప్పుడు ఆయిల్ మరిగించుకొని సిమ్ లోనే వేయించుకోవాలి
ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు వడలు ఎలా బతుకాలో చూపిస్తానా చూద్దాం ఈ విధంగా చిన్నగా ఉండ చేసుకోవాలండి ఉండ చేసుకొని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా మీడియం సైజ్ గా ఉత్తుకోవాలండి ఈ విధంగా మరీ మందంగా ఉత్తుకున్నట్లయితే లోపల ఉడకదండి పైన అయితే ఫ్రై అయిపోతుంది చూశారు కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆయిల్ లో వేసుకోవాలండి ఈ విధంగా వేయించుకోవాలండి ఉడికిందా లేదని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి వడలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇంత తీసి పక్కన పెడతాను ఈ విధంగా వడలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి వీటిని టమాటా కెచప్ తో గాని గ్రీన్ చట్నీ ఇంకతో గాని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ప్రెస్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి